టిడిపిలో డిపాజిట్ల గోల చెల్లుబాటికా కాని చంద్రబాబు మాట తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం డిపాజిట్ల గోల సాగుతోంది అని ప్రచారంలో ఉన్నమాట ఏంటి డిపాజిట్ల గోల ఎందుకు డిపాజిట్లు అంటే పసుపు పార్టీలో చాలా కథ ఉందని అంటున్నారు నిజానికి చూస్తే భారత రాజకీయాలలో ఎక్కడా లేని కండిషన్లు చాలా పార్టీలు చేస్తూ వస్తున్నాయి ఎన్నిక ఎన్నికకు రాజకీయం కూడా బాగా మారుతోంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీరు మరోలా ఉందని అంటున్నారు అదేంటంటే తెలుగుదేశం పార్టీ టికెట్ కావాలి అంటే డిపాజిట్లను ఇప్పటి నుంచే చేయాలట ఈ డిపాజిట్ల కథ కమామిషు అంతా దేనికి ఎందుకు అంటే అభ్యర్థుల అర్ధబలం గురించి తెలుసుకోవడం కోసం అంటున్నారు అంటే వచ్చే ఎన్నికలలో హోరాహోరి పోరు సాగనున్న వేళ బాగా సౌండ్ పార్టీలే బరిలోకి దిగాలని చెప్పేందుకే అని అంటున్నారు బాగా డబ్బు ఉంటే సీటునే సీటు అన్నది చెప్పకనే చెబుతున్న రూల్ గా అంటున్నారు దీనిని బట్టి అర్థం ఏంటంటే పార్టీ కోసం గత నాలుగేళ్లుగా విపక్ష పాత్ర చురుకుగా పోషించి అధికార పార్టీతో ఢీ కొట్టి కేసులు పెట్టించుకుని నానా అవస్థలు పడినా కూడా అవేమీ క్రెడిట్స్ కిందకు రావు అని అంటున్నారు కేవలం డబ్బుంటే చాలు వారికే టికెట్ అని చెప్పేందుకే ఈ డిపాజిట్లను ముందుకు తెచ్చారని అంటున్నారు అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు ఎన్టీఆర్ టైం నుంచి పైసా ఖర్చు పెట్టకుండా సీటు పదవులు పొందినవారు ఇదేమి విధానమని వ్యతిరేకిస్తున్నారట ఇలాగైతే పార్టీలో పనిమంతులు విధేయులు కష్టించి పనిచేసే వారికి టికెట్లు ఎలా వస్తాయని అంటున్నారట అయితే ఈ విధానాన్ని తీసుకువచ్చింది చంద్రబాబు కాదు లోకేష్ అనే అంటున్నారట దానికి పార్టీలోని జూనియర్లంతా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారట తమకు లోకేష్ మాటే వేదమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారట ఈ పరిణామాలను చూస్తున్న వారు టీడీపీలో చంద్రబాబు మాటకు చెల్లుబాటయ్యేదానికి చెల్లి చీటి ఇచ్చేశారా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారట ఒక పద్ధతి ప్రకారం పార్టీని చంద్రబాబు నడుపుకుని వచ్చారు ఆయన ఇలాంటి రూల్స్ ఎప్పుడు పెట్టలేదని సీనియర్లు అంటున్నారట ఇదిలా ఉంటే డిపాజిట్లు అంటూ పార్టీలో డబ్బు ఉన్నవారు సౌండ్ చేసేవారు డిపాజిట్లు చేస్తారు మరి ఒకవేళ ఏ కారణం చేతనైనా పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు తమ సంగతి ఏంటి అంటున్న వారు ఉన్నారట ఇప్పుడు టికెట్ కావాలన్న ఆశతో డిపాజిట్లు తీసుకున్నా రేపటి రోజున ఇవ్వకపోతే ఏదో మరో పదవి ఇస్తామని చెప్పి డిపాజిట్లు ఇవ్వకపోతే అన్న డౌట్లు కొంతమంది వ్యక్తం చేస్తున్నారట ఏది ఏమైనా రాజకీయ పార్టీలలో ఇది ఒక కొత్త సాంప్రదాయం అని అంటున్నారు పార్టీ ఇప్పటిదాకా అభ్యర్థుల విషయంలో అర్ధబలం మాత్రమే చూసేది వివరాలు తెలుసుకునేది కానీ డిపాజిట్లు కట్టమని అడగడం మాత్రం వింత ప్రక్రియ అని అంటున్నారు ఈ రకమైన ప్రచారం టీడీపీలో జరుగుతున్నది నిజమైతే మాత్రం ఇది ఇబ్బందికరమే అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యమని ఒక విమర్శ ఉంది అంతేకాదు రాజకీయ పార్టీలు కూడా డబ్బున వారికే టికెట్లు ఇస్తారని కూడా ఘాటు కామెంట్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటివి కూడా తోడైతే రేపటి రోజున ఇది ఒక ట్రెండ్గా మారి అందరూ అనుసరిస్తే అప్పుడు పార్టీకి పనిచేసిన వారు జెండా కర్రను భుజాన మోసిన వారు పార్టీకి జీవకరగా మారిన వారి సంగతి ఏంటి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు మాట ఇప్పుడు టీడీపీలో చెల్లుబాటు కావడం లేదా అన్నదే అందరికీ దొలి చేస్తున్న ప్రశ్నగా ఉంది మరి దీనికి రానున్న కాలమే జవాబు ఖచ్చితంగా చెబుతుందని అంటారు